మనం ఎప్పుడైనా ఊహించామా ప్రకృతి మనపై పగబడుతుందని, మన చుట్టూ ఉన్న గాలి మనపై కక్ష సాధిస్తుందని, మన ప్రాణాల కోసం పరుగులు తీయాల్సి వస్తుందని, స్వేచ్ఛగా పీల్చవలసిన ప్రాణవాయువు కోసం డబ్బులు ఖర్చు చేస్తామని, సూర్యకిరణాలు కూడా తాకని గదిలో బందీలుగా మారుతామని, మనల్ని ప్రేమించేవారే మనల్ని దూరం పెడతారని, మనం ప్రేమించే వాళ్ళని కనీసం మనం ముట్టుకోలేమని ఆలోచించామా? ఇది ఎవరి తప్పని? మనమే. అందుకు కారణం మనమే. మన అవసరాల కోసం ఊపిరి ఉన్న ఎన్నో చెట్లను నరికేశాం. మన ఆహారం కోసం ఊపిరి ఉన్న ఎన్నో పక్షులను సంహరించాం. మన ఆరోగ్యం కోసం ఊపిరి ఉన్న ఎన్నో జంతువులను చంపేశాం. చివరకు కంటికి కనిపించిన ఒక సూక్ష్మజీవి చేతిలో మన ప్రాణాలను కోల్పోతున్నాం. దీనికి మనమే కారణం. నాకేమవుతుందిలే అన్న మూర్ఖత్వం, నన్నేం చేస్తుందిలే అన్న పిచ్చితనం, ఇవే మన ఈ సమాజంలో మనల్ని మాస్కు లేకుండా, శానిటైజర్ వాడకుండా సమాజంలో తిరిగేలా చేస్తున్నాయి. ఎప్పుడో అంతం కావాల్సిన కరోనాని మనందరి మధ్య స్వేచ్ఛగా విహరించేలా చేస్తుంది. ఎప్పటికైనా కళ్ళు తెరుద్దాం. బహిరంగ ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు మాస్కులు ధరిద్దాం. కరచాలనం వదిలేసి రెండు చేతులతో నమస్కరిద్ది మన సంస్కృతిని కాపాడుదాం. మన సమాజం నుండి కరోనాను దూరం చేద్దాం.